జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. సన్యాస భావంతో ఉండేటువంటి వాడు ఆహారాదుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యుక్తాహార విహారస్య అని చెబుతున్నాడు కృష్ణుడు. యుక్తాహారం తీసుకోవాలి, అప్పుడు మాత్రమే నీకు యోగం సిద్ధిస్తుంది. సరి అయినటువంటి ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి. సాధకుడు ఎలా చేయాల్సింది ఇదిగో చెప్పబోతూ ఉన్నాడు కృష్ణుడు. ఎట్లా కూర్చోవాలి, ఏ ధ్యానం చేయాలి, ఎలా చేయాలి, నీవు కామాన్ని జయించు, క్రోధాన్ని జయించని చెబుతున్నావు మహనీయుడా అర్జున. అర్జునుడు అడుగుతున్నాడు ఎట్లా యోగం చేయటం, ఎట్లా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిజైవ శ్వపాకేచ పండితా సమదర్శిన. నిజమైనటువంటి పండితుడు, నిజమైనటువంటి జ్ఞాని ఇట్లా ఉంటాడు. విద్యా వినయ సంపన్నుడు లయందు, బ్రాహ్మణుల యందు, అందరి యందు సమభావనతో ఉంటాడు. కనుక నీవు నిజమైనటువంటి పండితుడివి కావాలి, నిజంగా విద్యా వినయ సంపన్నుడివి కావాలి, ఆ నిజమైనటువంటి బ్రహ్మభావాన్ని పొందాలి, అందరి యందు సమానంగా ఉండాలి, వీడు తక్కువ వీడు ఎక్కువ అనేటువంటి భావన ఉండకూడదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. బ్రాహ్మణ శబ్దం ఉన్నది, ఇవాళ వర్ణ వ్యవస్థ ఉన్నది, ఈ వర్ణ వ్యవస్థలో ఏదో కులాలు ప్రేమలు ద్వేషాలు అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి రాజకీయాలలో. వాటి గురించి వాటి జోలికి పోవటం లేదు. కానీ ఒక జరిగిన సంఘటన, చాలా చిత్రమైన సంఘటన, దాన్ని మాత్రం చెప్తాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఉగాదికి రవీంద్ర భారతిలో హైదరాబాద్లో పంచాంగ శ్రవణము, మామూలు ఉగాది కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను పూర్వాశ్రమంలో ఉన్నాను. పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఉగాది పూట ఉదయ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నన్ను ఏదో ఆహ్వానించారు, వెళ్ళాను. ముందు రోజు రాత్రి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కు కమిషనర్గా ఉన్నటువంటి ఆయన నన్ను ఆ పంచాంగం చెప్పేటువంటి ఓ పండితుడిని పిలిచాడు. పిలిచి, మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనది ప్రజాస్వామ్య ప్రభుత్వము, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కుల ప్రసక్తి రాకూడదు. శాస్త్రి గారు, మీరు పురాణ ప్రవచనం చేస్తారు కదా, ఆ చేసిన అదే పంచాంగ శ్రవణం చేస్తారు కదా, చేసిన తర్వాత చిట్ట చివర ఏం చదువుతారు అన్నాడు. ఏం చదువుతామండి, మామూలుగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత శ్లోకం చెప్పి ముగిస్తాను అన్నాడు. అదేనండి నేను అడుగుతున్నది, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషా. ప్రజలకు శుభం కలగాలి, రాజులు బాగా పరిపాలించాలి. మూడో లైను నాలుగో లైను ఉన్నది చూడండి, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోబ్రాహ్మణులకు శుభమగునుగాక, లోకములన్నీ సుఖంగా ఉండునుగాక అని ఉన్నది. గోబ్రాహ్మణులను గురించి చెప్పడం వద్దులేండి, ఎందుకంటే కుల వ్యవస్థ, దాని గురించి మనం ప్రస్తావించడం మంచిది కాదు, ఒక కులాన్ని ప్రస్తావించడం. కనుక ఆ శ్లోకంలో మొదటి రెండు లైన్లు చదవండి, ఇంకా వదిలేసేయండి మిగతా అది అన్నాడు. అని నన్ను కులపతి గారు, మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇవన్నీ కూడాను, ఇబ్బంది లేకుండా అన్నాడు. సరేలేండి అన్నాను. సభ మొదలైంది, శాస్త్రి గారు ప్రవచనం చేశారు. చేసి చెట్టు చివర ఆ రెండు లైన్లు చదివాడు ఆయన, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. అయిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావు గారిని వేదిక మీదకి ఆహ్వానించి, మీరు ఇక్కడ వేద పండితులు ఉన్నారు, వేద ప్రవచనం జరిగింది, పంచాంగ శ్రవణం జరిగింది, మీరు వింటున్నారు కదా, వీళ్ళందరినీ సత్కరించండి అన్నాను నేను. అలాగే అన్నాడు. ఆయన పైకి వచ్చాడు. పైకి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ కమిషనర్ షాల్ అందించాడు, ఒక క్షణం ఉండండి అన్నాడు. మైక్ దగ్గర నిల్చున్నాడు ఆయన. శాస్త్రి గారు, మీరు చివరి రెండు పాదములు ఎందుకు చదవలేదు అన్నాడు. ఆయన ఏమంటాడు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ వద్దన్నాడని చెబుతాడా, చెప్పలేడు కదా, అందుకని ఏం మాట్లాడలేదు. ఆయన అన్నాడు, మీరు ఎందుకు మానివేసినా నేను చదువుతాను అన్నాడు. అని గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాడు. అని ఇది చెప్పటానికి ఎందుకు సందేహించాలండి, దీంట్లో తప్పేం ఉన్నది, గోవులకు బ్రాహ్మణులకు శుభము కలుగునుగాక అన్నారు. నిజమైన బ్రాహ్మణుడికి భక్తితో ఎవరైనా గౌరవిస్తారు, వాళ్ళకు శుభం కలగాలని కోరుకోవటం ఏమి తప్పేం ఉన్నది దాంట్లో, బ్రాహ్మణుడు అంటే ఎవరు, అంటే నిజమైనటువంటి బ్రాహ్మణత్వం అంటే ఏమిటి అని ఒక అరగంట సేపు ఆయన ఆ రోజు రాజకీయాలు వదిలేసి కేవలం ఈ సబ్జెక్టు మీద మాట్లాడాడు. మొదటి ఉగాది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడుతూ ప్రశ్న వేశాడు. అని బ్రాహ్మణుడు అంటే ఎవరు,
అందరి యందు సమదర్శనం కలిగినటువంటి వాడు శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అని గీతలో చెప్పాడు కదా. బ్రహ్మైవాహమిదం శంకరాచార్యుల వారు మనీషా పంచకము అని 5 శ్లోకాలు రాశాడు. అందులో ఇది మొదలవుతుంది బ్రహ్మైవాహమిదం అని చెప్పి. అని ఆయన చాలా తెలివి కలిగిన వాడు, ప్రజ్ఞావంతుడు. అక్కడ ఆగాడు. ఆగి తర్వాత ఏమిటి అన్నట్టు తన గుర్తురానట్టుగా ఆయన సెక్రటరీ ఎవరో ఉన్నారు, ఆయన పేరు పిలిచి తర్వాత ఏమిటి అన్నాడు. ఆ సెక్రటరీ సభలో ఉన్నాడు, లేచి నిల్చున్నాడు. నాకు తెలియదు సార్ అన్నాడు. అతడికి ఎట తెలుస్తుంది? సంస్కృత శ్లోకాలు మేము అందించాము. అందిస్తే మాకును గుర్తున్నది అన్నాడు. ఆ శ్లోకం చదివి, చండాలోస్తు సతుద్విజోస్తు గురు రిత్యేష మనీషా మమ. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడయ్యేటట్టయితే చండాలుడైనా సరే ద్విజుడైనా సరే చండాలోస్తు సతుద్విజోస్తు గురు రిత్యేష మనీషా మమ. శునిచైవ శ్వపాకేచ పండితాసమదర్శిన అని భగవద్గీతలో కృష్ణుడు ఏది చెప్పాడో శంకరాచార్యుల వారు అదే చెప్తే దాన్ని ఆయన రామారావు గారు కోట్ చేసి, చండాలుడైనా ద్విజుడైనా ఎవరైనా సరే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడైతే ఒకటే అన్నాడు. అట్లా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అని చెప్పి చెబుతూ ఆయన ఆనాడు చాలా చక్కటి ప్రసంగం, తాత్వికమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు. ఇట్లా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన. ఇట్లా ఉండాలయ్యా అర్జున అని చెప్పి కృష్ణుడు చెబుతున్నాడు. పండితులైనటువంటి వాళ్ళు, వాళ్ళు అందరి యందు సమానమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. ఎక్కువ తక్కువలు, ఆధిక్యాలు, అల్పత్వాలు ఇవన్నీ కూడా ఉండవు. పెద్దల యందు వినయం కలిగి ఉండాలి విద్య కలిగిన వాడికి. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ధనమాప్నోతి తథా తతో ధర్మస్తతో సుఖం, ధనాద్ధర్మస్తతో సుఖం. విద్య వలనను వినయంబు, వినయమునను పడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు, దానివలన ఐహికాముష్మిక సుఖంబులందునరుడు. కనుక మానవుడు విద్య నేర్వాలి, వినయ సంపన్నుడుగా ఉండాలి. అట్లా ఉంటూనే మళ్ళీ విద్య లేని వారి యందు కూడా ద్వేషం కానీ అల్పభావం కానీ ఉండకూడదు. అప్పుడు నువ్వు పండితుడు అవుతావు. పండితుడంటే కేవలం చదువుకున్నవాడు మాత్రమే కాదు. ఈ భావం సమభావము ఎవని యందు ఉంటుందో, ఎవనికి ఉంటుందో వాడు మాత్రమే పండితుడు. కేవలం పుస్తకాలు అప్పచెప్పినంత మాత్రాన కాదు. ఒకసారి ఒక సన్యాసి ఒక రాజు దగ్గరికి వెళ్ళాట. ఆ రాజు ఎట్లాంటి వాడో చూద్దాము అని ఆయన చూసిన తర్వాత ఆయనకు కొంచెం వినయాన్ని నేర్పాలి అని అనిపించిందిట. మహాకవి భర్తృహరి చెబుతాడు ఇతి నృపతి సంవాదంలో, విద్యా వినయ సంపన్నే అని కృష్ణ భగవానుడు చెప్పిన దాని గురించి మనం విస్తరిస్తే వివరిస్తే ఈ ఉదాహరణ చెప్పవచ్చు.